గంటల్లోనే సాగర్ లోకి 30 TMC వరద నిలిచారు. వరద ఇలాగే కొనసాగితే మరో 2 రోజుల్లో పూర్తి స్థాయి గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. అయితే వీకెండ్ కావడంతో సాగర్ అందాలు చూసేందుకు క్యూ కడుతున్నారు జనం. ప్రస్తుతం 4,19,588 క్యూసెక్ల నీటు ఇన్ఫ్లో ఉంది. అయితే అవుట్ఫ్లో మాత్రం కేవలం 34,088 క్యూసెక్లుగా నమోదైంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 558.60 అడుగులకు చేరింది. అంటే కేవలం 30 అడుగుల తేడాలో అయితే పూర్తి స్థాయి నీటి సామర్థ్యం అయితే కనబడుతోంది. నిన్ననే ఎడమ కాల్వకి నీరు విడుదల చేశారు. రైతుల డిమాండ్ మేరకు సాగునీటి కోసం ఎడమ కాల్వకి నీటి విడుదల చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు. అయితే ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ రైతుల్లో ఆనందం నెలకొందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి నీటి నిల్వ విషయానికి వస్తే కనుక 312 TMC గాను ప్రస్తుతం 229 TMC అక్కడ నీటి నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు చేరుతోంది. సుమారుగా 400,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. సో ఈ నేపథ్యంలోనే సాగర్కు చాలా భారీ ఎత్తున వరద చేరుతోంది. అయితే ఈ రకంగానే కొనసాగితే కనుక మరో 2 రోజుల్లో గేట్లు ఎత్తేసే అవకాశం కనబడుతోంది. ఒకసారి ప్రతినిధి రమేష్ దగ్గరికి వెళ్దాం. రమేష్, సో ప్రస్తుతం సాగర్ నీటి నిల్వ ఏ రకంగా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉందా? ఖచ్చితంగా నాగార్జున సాగర్ కి గంట గంటకి వరద ప్రభావం అనేది పెరుగుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూసినట్లయితే 559 అడుగులకు కూడా చేరుకుంది. మొత్తం 590 అడుగులకు కాను ప్రస్తుతం 559 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చూసినట్లయితే 312 TMC అని చెప్పవచ్చు. ప్రస్తుతం 230 TMC కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్ననే మనం చూడడం జరిగింది, మంత్రులు ఎడమ కాల్వ కూడా 10,000 క్యూసెక్ల వరకు నీటిని విడుదల చేయడం జరిగింది. మంత్రులు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎడమ కాల్వ కూడా నీటిని విడుదల చేసి ఇటు నల్గొండ, ఖమ్మం 2 జిల్లాల రైతులకు కూడా ఎడమ కాల్వ ద్వారా 600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు వాటర్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కానీ ప్రవాహం శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నాం. 400,000 వరకు కూడా క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. రేపు ఒక్కరోజు మినాయిస్తే ఎల్లుండి వరకు కూడా సాగర్ నిండే అవకాశం కనపడుతుంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకుంటుంది. ఎల్లుండి గేట్లు తెరిచే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పవచ్చు. గత 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ నిండనటువంటి పరిస్థితి కనిపించింది. ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఎగువన ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలు తలపిస్తుండటంతో ఆ ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో క్రమక్రమేపీ పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడడం జరిగింది. రోజుకు 25 నుంచి 30 TMC వచ్చి నీరు చేరుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజుల నుంచి ఈ ఫ్లో కొనసాగుతుంది. ఈ ఫ్లో ఈ విధంగానే కొనసాగితే ఖచ్చితంగా ఎల్లుండి నాగార్జున సాగర్ గేట్లు తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. సుందర దృశ్యాలను చూడడానికి ప్రతి ఒక్కరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే శ్రీశైలం ఇప్పటికే 10 గేట్లు ఎత్తి గత 3 రోజుల నుంచి కూడా దిగువ నీటి నిలిచేస్తే పెద్ద ఎత్తున శ్రీశైలంకి తరలి వెళ్తున్నారు. నాగార్జున సాగర్ గేట్లు కూడా ఎప్పుడు ఎత్తుతారు, ఎప్పుడు వెళ్లాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఆ దృశ్యాలు మరొక్క రోజు మాత్రమే గడువుందని చెప్పొచ్చు. ప్రస్తుతం 560 అడుగులకు కూడా చేరుకుంది. ఇక 30 అడుగులు మాత్రమే చేరుకోవాల్సిందని తెలుస్తుంది. ఇప్పుడు వస్తున్నటువంటి వరద ప్రవాహం చూస్తే 400,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొక 48 గంటల్లో నాగార్జున సాగర్ కూడా నిండే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, అంటే ఇక్కడ పెద్ద ఎత్తున నిన్న ఎడమ కాల్వ కూడా నీటి విడుదల చేశారు మంత్రులు. సో ప్రజెంట్ రైతులు ఎటువంటి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? రైతులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో వర్షాలు కురవలేదు, సాధారణ వర్షపాతమే నమోదైంది. అయినప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నాగార్జున సాగర్ ఆ డ్యామ్ నిండడం అనేది రైతులు ఆనందంలో వెయ్యి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తం మీద. ఎందుకంటే ఎడమ కాలువ పరిధిలో 2 జిల్లాలకు కూడా నల్గొండ ఉమ్మడి ఖమ్మం జిల్లా 2 జిల్లాల పరిధిలో 10,000 ఎకరాల వరకు కూడా సాగునీరు అందుతుంది. ఎడమ కాలువ నుంచే సాగునీరు అందుతుంది. గత 2 ఏళ్ల నుంచి కూడా ఆయకట్టు కింద క్రాప్ హాలిడే ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఆయకట్టులో పూర్తిగా నీరు లేకపోవడంతో కూడా క్రాప్ హాలిడే ప్రకటించి 2 ఏళ్లుగా ఆయకట్టు పరిధిలో పంటలకు కూడా దూరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుండడం, ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడంతో కూడా సాగు విస్తీర్ణం కూడా అధికంగా నాట్లు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఈ విధంగా కొనసాగితే సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం పట్ల మరొక 2 సంవత్సరాల వరకు కూడా కరువు అనేది ఉండదనే చెప్పవచ్చు. రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వరద నీటి ప్రవాహం ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో కూడా మొత్తం అధికారులు అప్రమత్తం కావడం జరిగింది. డ్యామ్
పరిసర ప్రాంతాలు కానీ దిగువచ్చి విడుదల చేసే పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరిని కూడా అలర్ట్ చేస్తున్నారు, అధికారులు అనేది అలర్ట్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఇంకో 48 గంటల్లో నాగార్జున సాగర్ డ్యామ్ అనేది పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకుంటుంది, 590 అడుగులకు చేరే అవకాశం ఉండడంతో కూడా అధికారులు అప్రమత్తం అవుతున్నారు. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం చేరుకోగానే మళ్ళీ మంత్రులు కూడా క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం కనపడుతుంది. నిన్ననే అసెంబ్లీ నుంచి నేరుగా మంత్రులు హెలికాప్టర్ కూడా నాగార్జున సాగర్ చేరుకొని కూడా ఎడమ కాలువకు నీటిని విడుదల చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏ క్షణమైనా కానీ నాగార్జున సాగర్ గేట్లు తెరిచే అవకాశం కనపడుతుంది, ఎందుకంటే ఫ్లో ఏ మాత్రం కూడా తగ్గట్లేదు. నిన్న 3 లక్షల క్యూసెక్ల వరద నీరు, ప్రస్తుతం ఇప్పుడు 4 లక్షల క్యూసెక్ల వరద నీరు, వరుసగా 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఈ విధంగా ఇన్ఫ్లో పెరుగుతూనే ఉంది, కానీ ఏమాత్రం తగ్గడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు అప్రమత్తతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా 48 గంటల్లో నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం చేరే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు మనల్ని. రైట్ రమేష్, సో మొత్తం మీద పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతానికి 58 అడుగులు అక్కడ నీటి నిల్వ ఉన్నట్టు తెలుస్తోంది. సో మరోవైపు టీఎంసీలో చూస్తే కనుక 312 టీఎంసీల నేపథ్యంలో పూర్తి స్థాయి టీఎంసీల నిల్వ సామర్థ్యానికి 229 నీటి నిల్వ ప్రస్తుతానికి అక్కడ టీఎంసీలు కనబడుతున్నాయి. 229 టీఎంసీలుగా ప్రస్తుతం నమోదైంది. మరొక 30 అడుగుల చేరువలో అయితే పూర్తి స్థాయి అక్కడ నీటి